పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం గాలిలో పెట్టిన దీపంలా మారుతుంది. పేషెంట్ల ప్రాణాలను కాపాడడం పక్కన పెడితే వారికి ఊపిరి అందటం లేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి సరైన వసతులు లేక సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతుంది. ఇక వైద్యశాలలో సిబ్బంది చేసే నిర్వాకాలు పేషెంట్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక్కడ పగుళ్లు పట్టిన గోడ, పెచ్చులుడిన స్లాబు, పాత కిటికీలు చూడండి. ఇదేదో బూత్ బంగ్లా అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడ్డట్లే. ఇది బూత్ బంగ్లా కాదు, ఓ ప్రభుత్వ ఆసుపత్రి. అవును, మీరు విన్నది నిజమే. ఇది నిజంగా గవర్నమెంట్ ఆసుపత్రి. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఇది. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికొచ్చే ప్రజలకు ఇక్కడి అరాకొర వైద్య సదుపాయాలు పరీక్ష పెడుతున్నాయి. జ్వరం, తలనొప్పి, కుక్కకాటు మందులు మొదలుకుని ఇతర వ్యాధుల్ని నయం చేసే మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇక గర్భిణుల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ప్రతి నెలా స్కానింగ్, రక్త పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల లేమని ఆసరాగా చేసుకుని అందులో పనిచేస్తున్న ఓ నర్సు వైద్యశాలకు ఎదురుగా రక్త పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎవరైనా వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే బ్లడ్ టెస్ట్ రాయడం, ఎదురుగా ఉన్న పరీక్ష కేంద్రంలో టెస్టులు చేయడం, ఇది ఓ ప్రాసెస్గా జరిగిపోతోంది. దీంతో ప్రతి నెలా స్కానింగ్లు, పరీక్షలకు 500 వరకు ఖర్చవుతోందని పేషెంట్స్ చెప్తున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎలా ఉంటే ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రంలో శంకర్దాదా అంబీబీఎస్తో టెస్టులు చేయిస్తూ రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అర్హత లేని ల్యాబ్ టెక్నీషియన్ రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాడు. వైద్యుడు కూడా ఆ యువకుడు చేసిన పరీక్షలు సరైనవా లేదో చూడకుండా అతను చేసిన టెస్టుల ఆధారంగానే మందులిస్తున్నారు. ఇలా ప్రతి నెలా పేషెంట్ల నుంచి దాదాపు 100,000 వరకు రక్త పరీక్షల పేరుతో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చేయాల్సిన పరీక్షలను ప్రైవేట్ కేంద్రంలో చేసి ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని పేషెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.